హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే మా ఆయన కూడా వచ్చినారు నన్ను పికప్ అయితే ఇంకా అట్లాగైతే ఇంకా మా పాప బర్త్డే కూడా అయితే దగ్గరలో ఉంది కాబట్టి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే డిమార్ట్కి అయితే వెళ్ళినామండి డి వెళ్ళి మేము కావలసిన కొనాలనుకుంటే ఏందేందో కొనేసినాము అదేందో అనుకుంటాం కదా ఒకటి కొనాలని చెప్పేసి ఒక పది కొనుక్కొని వస్తాము అంతే అండి మనతో షాపింగ్ అంతే అట్లే ఉంటుంది అయితే మా పాపకి బర్త్డేకి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ కొందామనేసి అయితే వెళ్ళినాము వాటిని వదిలేసి మిగిలినవన్నీ కొనుక్కొని వచ్చినాము ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ అయితే బిల్ అయింది ప్రస్తుతానికైతే రెండు జ్యూస్ బాటిల్ అయితే కొనుక్కున్నాము ఈ జ్యూస్ అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే ఉందండి చాలామంది అయితే చాలా కామెంట్స్ అయితే పెడతా ఉంటారు మా దాంట్లో కాదులేండి బయట ఎక్కడైనా చూసా నేను చాలా కామెంట్స్ అయితే డిమార్ట్లో అయితే క్వాలిటీ అనేది ఉండదు అని చెప్పేసి చాలా కల్తీ అయితే ఉంటుంది అని చెప్తా అంటారు ఎక్కడ ఉండదండి కల్తీ కల్తీ ప్రతి చోట ఉంటుంది కల్తీ లేకుండా అసలు సరుకులే అసలు మనకు దొరకవు నన్ను నన్ను అడిగితే బయటతో కంపేర్ చేస్తే డిమార్ట్లో ఉన్నవి కొంచెం క్వాలిటీగా అయితే బాగుంటాయి అది కాకుండా కొంచెం ప్రైజెస్ కూడా తక్కువే బయట వాటితో పోలిస్తే మనకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తక్కువగానే అయితే సరుకులు అయితే దొరుకుతాయి ఓవరాల్ బుల్ పైన అట్లీస్ట్ మనకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తక్కువైతే పడుతుందండి కాబట్టి చాలామంది అయితే డిమార్ట్కే ప్రిఫర్ చేయండి మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అయితే చాలా అనుకూలంగా అయితే కొనుక్కోవచ్చు ఎక్స్పెషలీ మన లాంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైతే కొంచెం డబ్బులు కూడా అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నీ ఒక చోట ఉంటాయి మనం మనకు చూస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అదే మనం బయట షాప్స్లో కొనుక్కున్నామంటే వాళ్ళు మనం చెప్పిన సరుకులు అయితే వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చినవి మనం పట్టుకొని రావాల్సిందే అవి ఎట్లుంటాయో ఏమో కూడా తెలీదో అట్లీస్ట్ మనకు అక్కడ చూసుకునే అవకాశం అయినా ఉంటుంది కాబట్టి ఎవరికైనా మీకు ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి అన్ని చోట్ల ఎప్పుడైతే డిమార్ట్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వెళ్ళి అయితే వెళ్లి తీసుకోండి ఇంకైతే మేము జ్యూస్తో పాటు జ్యూస్ ఇవ్వడానికైతే గ్లాసెస్ కూడా అయితే తీసుకున్నామండి ఇంకా మా పాప బర్త్డే కోసం అయితే ఇంకా స్కూల్లో చాక్లెట్లు ఇవ్వడానికైతే పర్కు అదేవిధంగా మంచి అయితే తీసుకున్నాను మా పాప క్లాస్లో ఉన్న పిల్లలకి ఇవ్వడానికి అదేవిధంగా వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ మొత్తం స్టాఫ్కి అందరికి ఇవ్వడానికైతే ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నామండి వీటితో పాటు చిన్న చాక్లెట్లు కూడా అయితే తీసుకున్నాము మెలోడీ ఇంకోటి వచ్చేసి క్యాన్బెరీ అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము మెలోడీ అయితే రెండు ప్యాకెట్లు తీసుకున్నాము ఎట్లా ఇంట్లో కేక్ కట్ చేస్తాం కాబట్టి అదొక చాక్లెట్ ఇదొక చాక్లెట్ ఇంకా వాటితో పాటు ఏదో విధ ఇది మిక్చర్ కానీ లేదంటే లేస్ అయినా ఏవో ఒకటి తీసుకుంటాం కాబట్టి ఇంకా వాటితో ఇవ్వడానికి అయితే చిన్న చాక్లెట్లను యూజ్ చేసుకుందామని చెప్పేసి వీటిని కూడా అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇంక ఇంట్లో ఏమైనా స్వీట్ అయితే చేయాలి కదా ఇంట్లో కూడా కావాల్సిన కొన్ని సరుకులను అయితే తీసుకున్నాము ఇంకా కేక్ ఇవ్వడానికి కూడా అయితే చిన్న ప్లేట్లను అయితే తీసుకున్నామండి వీటన్నిటితో పాటు మనకు డి మార్ట్ ఒకటే కాదండి మనకు రాయల్ మార్ట్ కానీ ఇప్పుడు రిలయన్స్ మార్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిలో అయితే మనమైతే చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మనకి చిన్న ప్యాకెట్స్ ఏవైనా పోయి ఒకసారి ట్రయల్ చేసి కూడా అయితే మళ్ళీ నెక్స్ట్ టైం క్వాలిటీ టెక్ చెక్ చేసుకొని కూడా అయితే కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది అదే మనం బయట షాప్స్కి వెళ్ళినామంటే మనం చెప్పినవి వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చి మనం పట్టుకోబోల్సిందే ఇంతే అండి అది బాగున్నా బాగాలేకపోయినా మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వలేము ఏమీ చేయలేము కాబట్టి వీటిలో అయితే మార్ట్స్లో అయితే ఆప్షనల్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఎక్కువగా షాపింగ్ చేయడానికి అయితే లైక్ లైక్ చేస్తాను ఎందుకంటే మనకు కాల్సినవి అయితే మనం చూస్ చేసుకోవచ్చు మనం వెళ్ళే షాప్స్కి అయితే మనం అక్కడ చూస్ చేసుకోలేమండి నాకు తెలిసి ఒక నైంటీ పర్సెంట్ ఇప్పుడు అందరూ మార్ట్స్కే వెళ్ళి షాపింగ్ చేస్తారు ఎవరో కొంతమంది మాత్రమే షాప్స్లో అయితే షాపింగ్ చేస్తారు కానీ నేను అన్ని షాప్స్లో బయట ఉన్న షాప్స్లో అన్ని షాప్స్లో కూడా లో క్వాలిటీ దొరుకుతుందని నేను చెప్పట్లేదు కొన్నిట్లో మాత్రమే మనకు తెలియని చోట చాలా అట్లా మనం డూప్ ఉంటాము కాబట్టి అన్నిటిపైన మనం ఇట్లా బయట మాల్స్లో తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను మాల్స్ అంటే మార్ట్స్ రిలయన్స్ మార్ట్ డి మార్టు రాయల్ మార్ట్ అట్లాంటి వాటిలో అయితే బాగుంటాయండి విశాల్ మార్ట్ అట్లాంటి వాటిలో అయితే బాగుంటాయి ఇవి ఇండ్యూవల్ స్టోర్స్ కూడా ఉంటాయి అదే విధంగా మాల్స్ లోపల కూడా ఉంటాయండి ఇదండి వాటి వీడియో అయితే ఇంకా అయితే మా పాప బర్త్డే వ్లాగ్స్ వీడియోస్ అయితే అన్నీ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకడం